హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో APPSC, APDSC, APTET, తెలంగాణ జాబ్స్, ఇంకా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకంపై కసరత్తు చివరి దశకు చేరినట్లు సమాచారం. అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు చేపట్టడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తూ ఉంది. 2018 నోటిఫికేషన్ ఏమైంది? 2018 నోటిఫికేషన్ ఏమైంది? 2018లో 1800 పోస్టులు భర్తీ చేసేందుకు APPSC ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కారణం, దాదాపు 70 దాకా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటన్నిటిపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. APPSC నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నియామకాలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతలపై వివాదాలు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు అర్హతలపై వివాదాలు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు PhD లేదా నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఆయా రాష్ట్రాలు నిర్వహించే సెట్, ఏపీలో అయితే APSET, ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అర్హత సాధించిన వారిని నేరుగా ఆయా యూనివర్సిటీలు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేయాలి. అయితే 2018 నోటిఫికేషన్ APPSC ద్వారా మళ్లీ పరీక్ష నిర్వహించి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా యూనివర్సిటీల్లో ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందికి వెయిటేజీ మార్కులపైన వివాదాలు జరిగాయి. ఇందాక చెప్పినట్లు యూజీసీ నిబంధనల మేరకు నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. త్వరలోనే 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారని అధికార వర్గాల సమాచారం. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారా ఆంధ్రప్రదేశ్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విషయాల వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి. వాటిల్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.